అందరికీ నమస్కారం నవగ్రహ ధ్యాన శ్లోకములు మూడవ భాగానికి అందరికీ కూడా స్వాగతం ఈరోజు కుజగ్రహం అంటే మంగళ గ్రహం ధ్యాన శ్లోకం గురించి తెలుసుకుందాం నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు మన జీవన ప్రయాణంలో నవగ్రహాలు మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ నవగ్రహ ధ్యాన శ్లోకం ఏమిటో తెలుసుకుందాం మొత్తం తొమ్మిది గ్రహాలు ఇవి ఈ తొమ్మిది గ్రహాలని ధ్యానం చేసే శ్లోకం తెలుసుకుందాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ ఈ శ్లోకాన్ని రోజు చదువుకోవచ్చు ఇక్కడ ఆదిత్యుడు అంటే సూర్యుడు సోముడు అంటే చంద్రుడు మంగళుడు అంటే మంగళగ్రహం అంటే అంగారకుడు కుజగ్రహం అని పిలుస్తాం అలాగే తర్వాతది బుధగ్రహం తర్వాత గురుగ్రహం ఈ గురుగ్రహాన్ని బృహస్పతి అని పిలుస్తాం తర్వాత శుక్రగ్రహం తర్వాత శనిగ్రహం శనీశ్వరుడు తర్వాత రాహువు తర్వాత కేతు ఈ తొమ్మిది కూడా నవగ్రహాలు నవగ్రహాల్లో మూడవ గ్రహం మంగళ గ్రహం మంగళుడు అంటాం దీన్నే కుజగ్రహం అంటాం కుజుడు అలాగే దీన్నే అంగారక గ్రహం అంటాం అంగారకుడు ఇంగ్లీష్లో మార్స్ అని పిలుస్తాం జాతకంలో కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని ఏడు వేల సార్లు పారాయణం చేయాలి అని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుడి చేత కూడా చేయించుకోవచ్చు ఈ మంగళ గ్రహం ధ్యాన శ్లోకం తెలుసుకుందాం ధరణి గర్భ సంభూతం विद्युत कांति समप्रभं कुमारं शक्ति हस्तं तं मंगलं प्रणमाम्यहं धरणी गर्भ संभूतं विद्युत कांति समप्रभं कुमारं शक्ति हस्तं तं मंगलं प्रणमाम्यहं धरणी गर्भ संभूतं विद्युत कांति समप्रभं कुमारं शक्ति हस्तं तं मंगलं प्रणमाम्यहं श्लोका की అర్థం ఏమిటంటే భూదేవికి జన్మించినవాడు కాంతి తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు గలవాడు పార్వతీదేవి ప్రసాదించిన శక్తి ఆయుధాన్ని చేతిలో కలిగినటువంటి కుమారస్వామి అయిన మంగళుడికి ప్రణామములు సమర్పిస్తున్నాను అని చెప్పి దీని అర్థం ఇక్కడ మంగళ గ్రహం అంటే కుజగ్రహం అంగారక గ్రహం మనకి తెలుగులో వారాల పేర్లన్నీ కూడా ఈ గ్రహాల నుంచే వచ్చాయి ఆదివారం తీసుకుంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడికి ప్రీతికరమైన వారం అవడం మూలాన్ని ఆదిత్య వారం అని పిలిచి ఆదివారం అని పేరు పెట్టారు అలాగే చంద్రుడికి ప్రీతికరమైనది సోమవారం చంద్రుడిని సోముడు అంటాం అని చేత సోమవారం అనే పేరు వచ్చింది మంగళుడు అంటే కుజగ్రహం కుజగ్రహాన్ని మంగళగ్రహం అంటాం అని చేత మంగళవారం అనే పేరు వచ్చింది కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి పార్వతీదేవి కుమారుడైనటువంటి కుమారస్వామి కుజగ్రహానికి అధిపతి అంటే మంగళవారానికి ఆయన అధిపతి అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏవైనా పూజలు చేసుకునేవాళ్ళు అభిషేకాలు చేసుకునేవాళ్ళు మంగళవారం చేస్తే మంచి ఫలితాలనిస్తుంది అని చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం చేయాలి అలాగే మంగళవారం ఆంజనేయుడికి కూడా చాలా ప్రీతికరమైన వారం అంచేత ఆంజనేయుడిని కూడా మంగళవారం ధ్యానించాలి ఈ కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు కుమారుడికి కానీ కుమార్తెకి కానీ వివాహం జరగడం ఆలస్యం అయితే కుజగ్రహ దోషం అంటారు దాన్ని అలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుంది కళ్ళకి సంబంధించి దోషాలు కానీ చెవులకు సంబంధించి దోషాలు కానీ ఏమైనా ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళకరమైనవాడు మంగళకరుడు మంగళకారకుడు నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు రెండవ గ్రహం సోముడు అంటే చంద్రుడు ఈ రెండు గ్రహాల ధ్యాన శ్లోకాలని నేను వీడియోలు ఇంత క్రితం పెట్టడం జరిగింది ఈ వీడియో కింద ఆ రెండు వీడియోలువి లింకులు ఇస్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూడండి తరువాత భాగంలో నవగ్రహాల్లో నాలుగవ గ్రహం ధ్యాన శ్లోకం తెలుసుకుందాం అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి